అందరికీ నమస్కారం. కొత్తగా మా ఛానల్ చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రెజెంట్ అయితే నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, అవి బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ ని హైడ్రాలిక్ జాక్స్ సహాయంతో పుష్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, మీరు చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఏదైనా పాయింట్ పాయింట్ పెడితే మీకు ఐడియా వస్తుంది మూవ్ అవుతుందా లేదా అని చెప్పేసి. దీని కింద కవర్స్ వేసేసి దాని మీద కాంక్రీట్ అంతా వేశారండి. అందుకే పుష్ అది పుష్ అయితే ఈజీగా అవుతుంది పుష్. అది ఎలా మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని యూట్రఫ్ అంటారు. ఈ బాక్సెస్ ని యూట్రఫ్ అంటారు మనకి వాడుక బాక్సుల్లో. ప్రెజెంట్ అయితే నేను బాక్సెస్ అంటాను. ఇప్పుడైతే చూడండి, మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఎలా పుష్ చేస్తున్నారు అంతా కూడా. ఇక్కడ వచ్చేసి మనకు పవర్ ప్యాక్, దీని వచ్చి పవర్ ప్యాక్ మిషన్ అంటారండి. ఇది వచ్చి పవర్ ప్యాక్ మిషన్ అంటారు. దీని నుంచి హైడ్రాలిక్ జాక్స్ ని కనెక్ట్ చేసుకున్నారు. జాక్స్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి వీళ్ళు మిషన్ ఆపరేట్ చేస్తే అది అయితే మూవ్ అయితే అవుతుంది. మీకు అది దగ్గర నుంచి అయితే చూపిస్తాను. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో షేర్ చేయండి 10 మందికి అనేది తెలుస్తుంది. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక్కడ 2 సైడ్స్ అయితే అయినా పెట్టుకున్నారండి జాకీలు. 2 సైడ్లు ఐరన్ వి బార్స్ అలాగే హైడ్రాలిక్ జాకీ అయితే పెట్టారు. అక్కడ నుంచి వీళ్ళు మిషన్కి అయితే కనెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు ఇక్కడ మూవ్ అయ్యే కొద్దీ ఆ ఐరన్ ఉన్నాయి కదా బాక్సెస్ అనేది మార్చుకుంటా లేదంటే యాడ్ చేసుకుంటా అదైతే జరుగుతూ వెళ్తుంది. అవతల సైడ్ ఇంకో బాక్స్ అయితే ఉందండి, ఆ బాక్స్కి ఇది దగ్గర వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ 2 బాక్సులు రైల్వే కంబీల వరకు వెళ్తాయి. టుమారో కూడా రైల్వే కంబీల్ కట్ చేస్తారండి ట్రాక్ని, అది కూడా మ్యాక్సిమం అప్డేట్ అయితే ఇస్తాను. చూద్దాం రేపు వర్క్ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో చూద్దాం. అవతల సైడ్ కూడా వర్క్ అవుతుంది కానీ అది నిన్న జరిగిన వర్కే కాబట్టి నేను అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఐరన్ వీను, తర్వాత హైడ్రాలిక్ జాక్స్ అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇవి ఇప్పుడు కొంచెం మూవ్ అయితే చేశారు కాబట్టి అవి తీసేసి మళ్ళీ ఎక్స్ట్రా బాక్సెస్ యాడ్ చేసేస్తారు. యాడ్ చేసి మళ్ళీ అయితే పెడతారు. ఇక్కడ చూడొచ్చు మీరు కొంచెం వరకు ఒక హాఫ్ మీటర్ అయితే జరిగింది, కొంచెం పుష్ చేశారు ఆల్రెడీగా. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను ఎలా పుష్ చేస్తారని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇలాగ ప్లేట్స్ అయితే అడ్డం పెట్టేసి వీళ్ళు బాక్సెస్ అయితే పెట్టుకుంటారు. బాక్సెస్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మెషిన్ ద్వారా ఆపరేట్ చేసి మూవ్ అయితే చేస్తారు. దీని కింద అంతా కూడా ప్లాస్టిక్ షీట్స్ వేసారండి. ప్లాస్టిక్ షీట్స్ వేసేసి దాని మీద వీళ్ళు మొత్తం అంతా ఇట్లా సిమెంట్ కాంక్రీట్ అంతా కడ్డీలన్నీ అల్లి సిమెంట్ కాంక్రీట్ అంతా వేసి రెడీగా బాక్స్ అయితే వేసి కూలింగ్ అయితే చేసి పెట్టేశారు మొత్తం అంతా కూడా. అలాగే సేమ్ ఇలా బాక్సే ఇంకోటి కూడా అవతల సైడ్ అయితే వేశారు. ఇప్పుడు చూడండి మిషన్ ఆపరేట్ అవుతుంది. మీరు చూడొచ్చు హైడ్రాలిక్ జాక్స్ మూవ్ అవుతా ఉన్నాయి చూడండి. ఆ ప్లేట్కి మూవ్ అయ్యి అటాచ్ అయ్యి అవంతా కూడా టైట్గా కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఒకటేసారి 2 ప్రెజర్ పెడితే కనుక మూవ్ అవుతూ వెళ్తుంది. యూతల సైడ్ కూడా చూడొచ్చు మీరు, మధ్యలో కూడా వీళ్ళు పెట్టుకోవడానికి రెడీగా ఉంది. ఏమంటే 2 పక్కలతోనే వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఒకవేళ సరిపోకుండా మధ్యలో కూడా పెట్టి జరుపుతారండి మూవ్ కాకోకుండా. ఇప్పుడు చూడొచ్చు మీకు ఒక పాయింట్ అనేది చూపిస్తాను, ఆ పాయింట్ నుంచి మూవ్ మీకు ఈజీగా అవుతా ఈజీగా అయితే తెలుస్తుంది మూవ్ అవుతుందా లేదని చెప్పేసి. ఇదంతా మూవ్ అవుతుందండి ఆల్రెడీగా. మీకు ఇప్పుడు చూడండి ఒక పాయింట్ ద్వారా తెలుస్తుంది, ఇవ్వండి చిన్నగా మూవ్ అవుతుంది. ఇది మీకు కనబడకపోవచ్చు కానీ ఇక్కడ చూడండి ఒక స్టోన్ ఏం చేస్తున్నా, ఇక్కడ చూడండి స్టోన్ ఉంది, ఆ స్టోన్కి ఆ కవర్కి గ్యాప్ అనేది ఏర్పడుతుంది చూడండి. మీరు నిదానంగా మూవ్ అవుతుంది కాబట్టి మూవ్ అవుతుంది చిన్నగా, మీరు చూడవచ్చు చిన్నగా మూవ్ అవుతుందండి. అందుకనే మీకు ఇక్కడ అది మనం బిరిగా ఐడెంటిఫై అయితే చేయలేము, చిన్నగా మూవ్ అవుతుంది. నెక్స్ట్ టుమారో అయితే మనకు రైల్వే కంబీలు కట్ చేసి అవతల సైడ్ ఐరన్ గ్రేడర్స్ పెట్టారు కదా, అవన్నీ కూడా ఈ రైల్వే కంబీల కింద పెట్టేసి మరి అయితే రైల్వే ట్రాక్ అనేది అటాచ్ చేస్తారంట. చూద్దాం అది ఎలా అటాచ్ చేస్తారంతా కూడా. ప్రజెంట్ అయితే ఇదే అండి అప్డేట్ రైల్వే అండర్ పాస్ గురించి, అనంతపురం టవర్ ప్లాక్ బ్రిడ్జ్. మరో వీడియోతో మరీ కలుసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.